నేను ఒక్కనే వస్తా. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి నీ దగ్గరికి వస్తే ఐదుగురు వస్తే పాప మన జైల్లో వేయించి 100 మందిని తీసుకొచ్చి ఆర్జీవీ జిందాబాద్ ఆర్జీవీ జిందాబాద్ అని చెప్పించుకునే ఒక ఎందుకు పనికిరాని వాడు నువ్వు. వాళ్ళందరినీ పిలిపించుకో, నీ మంది నీ మార్బలాన్ని పిలిపించుకో. నీ ఎక్కడో ప్లేస్ నేను చెప్పను, నువ్వే ప్లేస్ చెప్పు, నేను ఒక్కనే వస్తా కార్ డ్రైవ్ చేసుకొని. నా ఒంటి మీద టెస్ట్ చేసి చూడు, నీ దమ్ముంటే. నీ చెప్పారు కదా నీ ఫ్యాన్స్ ఆర్జీవి జిందాబాద్ అని, ఒక్కడైనా టెస్ట్ చేసి చూడు మనం. అప్పుడు వాట్సాప్ నీ కాల్ కింద దూరి వెళ్ళిపోతా. ఇది నీకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ ఇస్తున్నా. 3 రోజుల లోపల నీ టైము ప్లేసు చెప్పు. ఒకటి, నువ్వేదో మా అడ్వకేట్స్ లీగల్గా చూసుకున్నా. ఐ మై అడ్వకేట్ అండ్ శ్యామ్ అగర్వాల్, ఓన్లీ 1 అడ్వకేట్, ఆయన ఒక్కడే చూసుకుంటాడు యాజ్ పర్ లా. అంతే, శ్యామ్ అగర్వాల్ గారే చూసుకుంటారు. మీరు అడ్వకేట్స్ అన్నారు అంటే మొత్తం టోటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అంతా చూసుకుంటారా, మళ్ళీ ఏం చూసుకుంటారు నాకైతే తెలియదు. కానీ మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ చూసుకుంటారు యాజ్ పర్ లా, యాజ్ లీగల్. ఏది ఉన్నా కూడా కోర్టులో నువ్వు చెప్పిన దానికి మా శ్యామ్ అగర్వాల్ గారు చూసుకుంటారు. మా పిల్లలు సినిమాకి ఏదో నేను నువ్వేదో రమ్మని పిలిచానని, నువ్వు వచ్చే ప్రమోషన్ చేయలేదని, నీ మీద అసత్య ప్రచారం చేస్తున్నానని నువ్వు చెప్పావు. నిన్ను మా పిల్లలు ఎప్పుడో రిజెక్ట్ చేశారు. నీ సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసుకుంటే నోషాలు పడుతున్నాయి నాన్న. ఆయన్ని పిలిచావంటే మా ఉన్న పరువులు పోతాయి, దయచేసి పిలవద్దు అని రిజెక్ట్ చేశారు. నిన్ను పిలాలనుకోలే ఎవరు, నిన్ను కాదు కదా, నేను ఎవరిని పిల్లలే. నా పిల్లల సినిమాలు నీ సినిమా నోషో పడితే నా పిల్లల సినిమాలు నీ మీద బెటర్ థింగ్ ఆడే, నీ మీద బెటర్ ఆడే. నువ్వు దిశ ఎన్కౌంటర్ చేసావు, ఆల్ షోలు ఎన్కౌంటర్ అయిపోయి నో షోస్ పడ్డాయి. నా సినిమాకి నీకు చెక్కులు కావాలో చూపిస్తా, లేకపోతే షో టైమింగ్స్ కావాలో చూపిస్తా. మినిమం షేర్లైనా వచ్చాయి నా సినిమాలకి, సైకో వర్మకి, డిఎస్జేకి, నా పిల్లల సినిమాలన్నింటికి హ్యాపీగా ప్రేక్షకులు కొత్త వాళ్ళని ఎంతో కొంత ఆదరించారు. ఇది సిగ్గుతో నువ్వు తలదించుకో ఫస్ట్. రెండోది కమిషన్ అంటావు. నేను నీతో వ్యాపారం చేశా, నా డబ్బు నా హక్కు, నా డబ్బు నా హక్కు, అంతే తప్ప నువ్వు ఎగ్గొట్టడానికి నువ్వు నా చుట్టం కాదు, నువ్వు నా బంధువు కాదు కదా. నువ్వు డబ్బులు ఇస్తానని మోసం చేస్తూ నాలాగ ఎంతోమందిని మోసం చేస్తూ వచ్చావు. ముందు డబ్బులు కట్టు అందరికీ, అంతే. నా డబ్బు కోసం నేను మాట్లాడలే, లా ఏం చెప్తుందో చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను నడుచుకుంటా. నువ్వు ఇచ్చిన కౌంటర్కి మాత్రమే నేను సమాధానం చెప్తున్నా. ఇంకోటి, నువ్వు అన్నావు నీకు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే బొంబాయిలో నీకు 500 కోట్ల ఆఫీస్ ఉందన్నావు కదా, 500 కోట్ల ఆఫీసు రాత్రి ఎందుకు పారిపోయి వచ్చేసావు, వాళ్ళు ఎందుకు తాళం వేశారు, ఒక్కసారి నీ ఆఫీస్ ముందు కూర్చొని ఒక లైవ్లు పెడదాం, ఇక్కడ అందరినీ నేనే ప్రశ్నలు తీసుకెళ్తా, నేనే తీసుకొస్తా, ఖర్చు నేనే పెట్టుకుంటా, నీ ఫ్లైట్ టికెట్ కూడా నువ్వు అక్కడ మొత్తం వదిలి సాయం దాకా కూర్చుందాం, నీకు అప్పులో ఎవరో రాలేదు, నీకు మొత్తం టోటల్గా స్వాగతం ఇచ్చి నీ ఆఫీస్ నీకు తాళం తీసి నీ ఆఫీసులో నువ్వు కూర్చోగలిగితే పంచాయతీ నువ్వేం చెప్తే నేను చేస్తా.